ఓ పక్కన పార్లమెంట్లో రోజు వివిధ వాయిదా తీర్మానాలు పెడుతూ వాళ్ళు సభని స్తంభింపజేసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ టీడీపీ శాంతం ప్రస్తుతం అలా కూర్చునిపోయింది రాజ్యసభలో అయితే కానీ ఇక్కడ కానీ ఇప్పుడు అసలు గొడవ అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ ఇక్కడ విశేషం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో డి అంటే డి అంటామంటూ అంటూ ఈ సందర్భంలో అసలు అంశం ప్రస్తావించట్లేదు అసలు మనకు గుర్తుందే ఇప్పుడు ఈ నాలుగైదు రోజుల నుంచి పార్లమెంట్లో ఈ అంత నడుస్తుంది కదా అటు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి మాట్లాడలేదు టీడీపీ మాట్లాడలేదు ఇటు వీళ్ళు మాట్లాడలేదు వైసీపీ మాట్లాడట్లేదు మిగతా ఏఏయో మాట్లాడుతూ ఉన్నాడు ఈవెన్ సభలో కూడా గొడవ అంతా అది నడుస్తుంది వీళ్ళ గొడవ వీళ్ళదే నడుస్తుంది అంటే దేశమంతా చర్చకు వచ్చినటువంటి అంశం వీళ్ళకెందుకు రావట్లేదు ఇది కొంతమందికి వచ్చినటువంటి సందేహం వెరీ సింపుల్ ఎక్కడా ఫోన్ ట్యాపింగ్లే కదా జరిగేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మాట్లాడుకో మాట్లాడారు స్టీఫెన్ అని ఎలా తెలిసింది ట్యాపింగే కదా ఆంధ్రప్రదేశ్లో జరిగిన వ్యవహారాలు ఎలా తెలిసినవి ఏబి వెంకటేశ్వరరావు ఇవన్నీ ట్యాపింగే కదా వీళ్ళు కూడా ఇప్పుడు ట్యాపింగ్లు చేస్తేనే కదా అటు రఘురాం కృష్ణరాజు ఏం చేస్తున్నాడు వ్యవహారాలు ఇట్లాంటివి అన్నీ తెలిసేది అట్లాగా లోకేష్ రఘురామకృష్ణరాజు మాట్లాడుకునేవి ఏంటి ఇట్లాంటి ట్యాపింగ్లే కదా కాబట్టి ట్యాపింగ్ అంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాలకి ఇది ఒక కామన్ ఫినామినాని వాస్తవంగా అక్కడ కూడా కామన్ ఫిన కాంగ్రెస్ వాళ్ళ టైంలో చేయరా ఎన్ని రూల్ ఎతికలా అనెతికలా అంటే అనెతికలే బట్ అసలు నిఘా వ్యవస్థలు దేశం కోసం పనిచేస్తాయంటే రాజకీయాల కోసమే పనిచేస్తుంది స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లు ఏం పనిచేస్తూ ఉంటుంటారు స్పెషల్ బ్రాంచ్ ఏం పని చేస్తూ ఉంటుంటారు ఆ పార్టీ వాళ్ళు ధర్నా ఏం చేస్తున్నారు ఎక్కడ చేయబోతున్నారు ఇవే కదా ఇచ్చేది నిజంగా ఉగ్రవాదులు తీవ్రవాదుల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్స్ పట్టుకుంటూ ఉంటుంటారా కాబట్టి మనం మన వ్యవస్థలు ఎప్పుడో అలవాటు అలవాటుపైపోయింది కాబట్టి ఈ విషయంలో ఇంకోటి కేంద్రంతో ఈ విషయంలో అనవసరం అనుకున్నట్టున్నారు లేదా అక్కడ బిగినైతే ఇక్కడికి కూడా వస్తాయి అనుకున్నారేమో కానీ ఓవరాల్గా ఇంత పెద్ద విషయం అంటే ఊరంతా దారి అయితే ఉలిపి కట్టుది దారి అంటారు కదా వాళ్ళందరూ అక్కడ గొడవ చేసే టైంలో మన వాళ్ళు ఈ ఇష్యూస్ తీసుకుని రావడం అన్నటువంటిది మనం ఎప్పుడూ డిఫరెంటే అనమాట